హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చెప్పబోయే విషయం గురించి మీరు ఎప్పుడైనా చూసారా లేదా విన్నారా గుర్తు చేసుకోండి. బెలోవిస్కి చెందిన ఆండ్రీ స్టికోవిక్చ్ ఒక విషయాన్ని కెమెరాలో బంధించాడు. శాస్త్రవేత్తలు దీన్ని బాల్ లైట్నింగ్ అంటారు. దీనికి సంబంధించిన విషయాలు దాదాపు 1600 నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఒక విషయం, కేవలం 5% మంది మాత్రమే దీన్ని చూశారు. ఇంకా చెప్పాలంటే మొట్టమొదటిసారిగా కెమెరాలు బంధించింది మాత్రం ఇతనే. దీన్ని చాలా మంది నమ్మరు, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అని కూడా అనుకుంటారు. కానీ నిజంగానే ఇది బాల్ లైట్నింగ్ కాదా, నిజంగానే ఇది అరుదైన విషయమా, ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదట మన అనుమానం తీర్చుకుందాం, అసలు బాల్ లైట్నింగ్ నిజంగానే ఉందా? దీని గురించి మనం తెలుసుకోవాలంటే ఈ ప్లాస్మా బాల్ గురించి తెలుసుకోవాలి. ప్లాస్మా బాల్స్ చాలా ప్రత్యేకమైనవి. వీటి మీద మీరు మీ వేలుని ఉంచినా కూడా మీ వేలు ద్వారా ప్రసరించే విద్యుత్తుని వాటి చుట్టూ వెలుతురుతో ప్రసరిస్తాయి. ఎందుకో తెలుసా? వాటిలో హై వోల్టేజ్ ఉన్న టెస్లా కాయిల్ ఉంటుంది. దానివల్ల చుట్టూ ఉన్న గాలిని మన పీరియాడిక్ టేబుల్లోని నియాన్, ఆర్గాన్, జినాన్ వంటి నాన్ రియాక్టివ్ నోబుల్ గ్యాసెస్తో భర్తీ చేస్తాయి. ఈ టెస్లా కాయిల్స్లో మనం కరెంటుని పంపినప్పుడు ఆ కరెంటు ఉత్పన్నమయ్యే హీట్ ఎనర్జీ ఈ నోబుల్ గ్యాసెస్లోని బయట ఉండే ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ని బయటకు పంపి ఆ గ్యాసెస్ యొక్క అయనైజ్డ్ స్టేట్లో ఉండడం కన్నా బయటకు పంపిన వాటి ఎలక్ట్రాన్స్ని కలుపుకొని స్టేబుల్గా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. దానివల్ల అవి శక్తిని పుంజుకొని వేడి లేదా కాంతి రూపంలో ప్రసరించడానికి ఇష్టపడతాయి. మన నమ్మినా నమ్మకపోయినా మన భూమి ఒక జాయింట్ ప్లాస్మా. భూమి మీద నైట్రోజన్ వాయువు అధిక శాతం ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. నైట్రోజన్ నాన్ రియాక్టివ్ అయిన కారణంగానే లేస్, బాలాజీ చిప్స్ వంటి ప్యాకెట్లలో ఎక్కువగా నైట్రోజన్ నింపుతారు. వాటిలో ఉండే ఆలు చిప్స్ని ఇతర రియాక్షన్స్ కలవకుండా చేసే మార్గమే. అంటే భూమిపై నియాన్, క్రిప్టాన్, ఆర్గాన్లను నైట్రోజన్ ప్లాస్మా రూపంలో భర్తీ చేస్తుంది. అందుకే వర్షన్లో మనం మెరుపులు చూస్తూ ఉంటాం. వినడానికి చాలా వింతగా ఉంది కదా, కానీ అస్సలు కాదు. వెనిస్ విలాలోని రెలెంపడోల్ క్యాటటుంబో ప్రాంతంలోని క్యాటటుంబో నది లేక్ మెరాకైబోతో కలుస్తుంది. అక్కడ సంవత్సరానికి 360 రోజులు మెరుపులు వస్తూనే ఉంటాయి. అంటే సాధారణ మెరుపుల విషయం కూడా మనకి ఇంతవరకు పూర్తిగా అర్థం కాలేదు. వీటిని అధ్యయనం చేయడానికి చైనాలోని నార్త్ వెస్ట్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులు టిబెటన్ ప్లాట్యూలో వచ్చే ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల్ని కూడా అధ్యయనం చేశారు. మరి వాళ్ళు ఏం కనుక్కున్నారు? ఈ విద్యార్థులు వాళ్ల సాధారణ సెన్సర్స్ని తీసుకుని అక్కడ వచ్చే సహజమైన మెరుపుల్ని గమనించారు. వాటిలో ఉండే పదార్థాలని అధ్యయనం చేయాలనుకున్నారు. ఇక్కడే వాళ్ళకు ఒక విషయం తెలిసింది. వాళ్ల సెన్సర్స్లో ఒక విషయం రికార్డ్ అయింది. అకస్మాత్తుగా ఒక మెరుపు బంతిలాగా కొద్దిసేపు, అంటే కొన్ని సెకండ్ల పాటు గాలిలో మెరుస్తూ, గాలిలో తేలుతూ ఆ తర్వాత మాయమైపోయింది. స్క్రీన్ మీద ఇదిగో మీరు చూస్తున్న విధంగా కనిపించింది. ఈ గ్రాఫ్ని కొంచెం నిశితంగా పరిశీలించండి. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు సాధారణ మెరుపులు వచ్చినప్పుడు వాటిలో అయనైజ్డ్ నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది. కానీ బాల్ లైట్నింగ్ సిలికాన్, ఆక్సిజన్ లాంటి న్యూట్రల్ ఆటమ్స్ వల్ల ఏర్పడింది. మనకి ఇసుక దేని వల్ల తయారవుతుందో తెలుసా? సిలికాన్ డయాక్సైడ్, అంటే సిలికాన్. అది కూడా నాన్ రియాక్టివ్ ఎలిమెంట్. నిజానికి సిలికాన్ డయాక్సైడ్ చాలా స్టేబుల్ ఎలిమెంట్, కానీ మెరుపు లేదా విద్యుత్తుతో కలిసినప్పుడు అంతే అన్స్టేబుల్గా ఉంటుంది. అదే బాల్ లైట్నింగ్. దీన్ని ఇద్దరు మాత్రమే మొట్టమొదటిసారిగా చూశారు. ఒకరు అమెరికన్ యువతి మిస్ కాత్, మరొకరు నికోలా టెస్లా. 2013 జూలై 27న కాత్ నివసిస్తున్న ఆవరణలో ఒక పెద్ద తుఫాను సంభవించింది. 20 నిమిషాల పాటు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. వర్షం కొద్దిగా ఆగిన తర్వాత ఆమె తను పెంచుకుంటున్న కోళ్లకి ఆహారం ఇవ్వడానికి బయటకొచ్చింది. అప్పుడే ఆమె ఒక విచిత్రం చూసింది. భూమి మీద వెలుగుతూ దాదాపు 60 సెంటీమీటర్ల వెడల్పున్న ఒక బంతి లాంటి ఆకారాన్ని చూసింది. అది ఏంటి అని తెలుసుకుందామని వెళుతున్న కాసేపట్లోనే పెద్ద శబ్దంతో గాలిలోనే పేలిపోయాయి. కాత్ వంటి సామాన్యులు ఈ విషయాన్ని చమత్కారంగా దైవిక సంబంధమైన విషయంగా చూడటం సాధారణ విషయమే. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే 1852లో ఫ్రెంచ్, 1857లో ఇండియాలో కూడా ఇలాంటి విషయాలు గమనించారు. కానీ ఒకే ఒక వ్యక్తి వీటిని సైంటిఫిక్గా ఆలోచించాడు. అందులోనూ విద్యుత్కు సంబంధించిన విషయం కదా, ఆయనే నికోలా టెస్లా. ఆయన పోలరాయిడ్ ల్యాబ్లో సొంతంగా ఇలా బాల్ లైట్నింగ్ ఏర్పడేలా ఒక పరికరాన్ని సృష్టించాడు. అయితే అక్కడ ఏర్పడ్డ ఒత్తిడి వల్ల ఏం జరిగింది అన్నది బయటకి తెలియచేయలేకపోయాడు. కొన్ని సంవత్సరాల క్రితం, అంటే 5 జూలై 1852, వాడీ గ్రేస్ చర్చ్లో టేలర్ అనే వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు భీకరమైన తుఫాను వస్తూ ఉన్నప్పుడు తన ఇంటి కిటికీలోంచి బయటకు చూస్తూ ఉన్నాడు. వెంటనే ఒక బంతి ఆకారంలో ఉన్న విద్యుత్ బంతి తన చిమ్నీ నుంచి గదిలోకి వచ్చి తన కాళ్ల దగ్గర కాసేపు అలా నిలిచింది. ఆ తర్వాత కాసేపటికి ఎక్కడి నుంచి వచ్చిందో అలాగే గది చిమ్నీ చీల్చుకుంటూ పేలిపోయింది. ఇదంతా కొన్ని సెకండ్లలోనే జరిగిపోయింది. అతనికి ఏమీ అర్థం కాలేదు. అప్పట్లో క్రిస్టియానిటీలో మునిగిపోయిన భక్తులు ఈ విషయంపై ఏమనుకుంటారో మీకు కూడా తెలుసు కదా. చెడు ఆత్మకి సంబంధించిన రాజు సేటన్ ఇలా వచ్చాడని, ఇది అనర్థాలకి సంకేతమని అనుకునేవారు. పూర్తి యూరోప్ మధ్య ప్రాంతం అంతా ఈ విషయం దావానల్లా వ్యాపించింది. బాల్ లైట్నింగ్ ని సైతాన్, అంటే సెటాన్, చెడు ఆత్మగా భావించడం భయపడడం జరిగింది.
ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి హిందువులు బాల్ లైట్నింగ్ ని భగవంతుడిగా భావించారు. దీని వెనుక కూడా కారణం ఉంది. 30 ఏప్రిల్ 1977 అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కు చెందిన హర్మిందర్ సాహిబ్ ఒక విచిత్ర సంఘటన చూశాడు. ఒకరోజు తెల్లవారుజామున 4:30 కొన్ని వందల మంది గురుద్వార ముఖద్వారం లోపల అందరి కళ్ల ముందే ఆ బాల్ లైట్నింగ్ రావటం కొన్ని సెకండ్ల వ్యవధిలోని పేలిపోవటం జరిగింది. కాకపోతే ఈసారి గురుద్వార మండపం మధ్యలో అక్కడ ఉన్న వారందరికీ ఇది భగవంతుని లీలగా చమత్కారంగా అనిపించింది. ఆ తర్వాత నికోలా టెస్లా ఈ అనుమానాలకు నమ్మకాలకు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఇదంతా మరేదో కాదు, సైన్స్ అని నిరూపించాడు. అంతేకాదు బాల్ లైట్నింగ్తో ఒక మారణకాండను కూడా సృష్టించవచ్చు అని తెలియజేశాడు. అయితే టెస్లా ఇదంతా ఎలా నిరూపించాడు? అతని కోలరాడో స్ప్రింగ్స్ ల్యాబ్ చాలా ఎత్తైన ఆల్టిట్యూడ్లో నిర్మించబడింది. అందుకే అక్కడ పెద్ద పెద్ద విద్యుత్ తరంగాల మీద ప్రయోగాలు చేసేవాడు టెస్లా. 5 మార్చి 1904 తాను రచించిన ఎలక్ట్రికల్ వాల్ట్ అండ్ ఇంజనీర్ అనే పుస్తకంలో బాల్ లైట్నింగ్ను తను కృత్రిమంగా సృష్టించానని రాశాడు. అతను సృష్టించినవి 4 మీటర్ల ఎక్కువ పొడవుగా ఉన్నాయి. నిజానికి దీన్ని తయారు చేయడానికి గల కారణం వైర్ల సహాయం లేకుండా వాయిస్ని, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని పంపడం. కానీ ఎక్కడా వాటిని సృష్టించిన విధానాన్ని రికార్డ్ చేసి పెట్టలేదు. ఎందుకంటే ఎవరైనా ఇది తెలుసుకుని కృత్రిమంగా తయారు చేసి ఒక మనిషి మీద ప్రయోగిస్తే మనిషి బూడిద కూడా మిగలదు, అంత శక్తివంతం ఇది. ఇప్పుడు కూడా మనం ర్యామ్, కంప్యూటర్, మదర్ బోర్డ్, సిలికాన్ చిప్, నికోలా టెస్లా ఉపయోగించిన ల్యాబ్ లాంటిది ఉంటే చాలు. అంతే, ఫెడరల్ యూనివర్సిటీ 2007 ఒక పరిశోధన జరిపింది. ఇందులో ఆ పరిశోధనలో జరిపిన శాస్త్రవేత్తలు సిలికాన్కు బాల్ లైట్నింగ్ను సృష్టించే శక్తి ఉందని నిరూపించారు. అందుకు వారు సిలికాన్ యొక్క పల్చని పొరకు హై వోల్టేజ్ కరెంటు పంపారు. అలా కరెంటు పాస్ అవ్వగానే సిలికాన్ వేడెక్కటం, అందులోని ఆటమ్స్ ఆవిరిగా మారటం కూడా వెంట వెంటనే జరిగిపోయాయి. చూస్తూ ఉండగానే ఆ సిలికాన్ షీట్ మీద మెరిసే పదార్థాలు కనిపించసాగాయి. ఆ వేపరైజ్డ్ సిలికాన్ హైపోథీసిస్ బాల్ లైట్నింగ్ కృత్రిమంగా ఏర్పడేలా చేయగల సాధనం. అది ఇప్పటి వరకు నిరూపించిన విషయం. అయితే బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఒక సాధారణ మెరుపులో ఉండే కరెంట్ దాదాపు 150 ఇళ్లకు ఒక రోజంతా పవర్ సప్లై చేయొచ్చు. ఈ మెరుపు మట్టిని తగిలినప్పుడు అందులో ఉండే సిలికాన్ను వెంటనే వేపరైజ్ చేస్తుంది. ఆ తర్వాత సిలికాన్ ఆక్సిజన్ ఆటమ్స్గా మారిపోతాయి. సిలికాన్ ఆటమ్స్ కొన్ని సెకండ్ల పాటు గాలిలో తేలే ఏరోసైల్ పదార్థాల్లో కలుస్తాయి, తిరిగి ఆక్సిజన్తో కలిసి వెలుగుతాయి. సిలికాన్ ఆక్సిజన్ రెండూ కలిసినప్పుడు చాలా స్టేబుల్గా ఉంటుంది. హై ఎనర్జీని వదులుకొని సిలికాన్ డయాక్సైడ్గా మారుతుంది. అలా వచ్చిన ఎక్స్ట్రా ఎనర్జీ ముదురు ఎరుపు నుండి లేత పసుపచ్చగా లైట్ ఫ్లాషెడ్గా బయటకు వస్తుంది. ఇలా తయారైనవి బయట నుంచి చూసే వారికి ఒక వెలుగు తెస్తున్న బంతిలా అనిపిస్తుంది. దీన్నే మనం సాధారణ భాషలో బాల్ లైట్నింగ్ అంటూ ఉన్నాం. దీంతో పాటు మట్టిలో ఉండే అన్ని పదార్థాలు అంటే అయన్, కాల్షియం, జింక్ వీటన్నిటి కలయిక వల్ల రంగురంగుల బంతులుగా మారి మెరుస్తాయి. ఇదే వింతైన బాల్ లైట్నింగ్ రహస్యం. నికోలా టెస్లా చేసిన ఈ ప్రయోగం మాత్రమే కాదు, అతను చేసిన ఎన్నో ప్రయోగాలు, వాటి రహస్యాలు ఇంకా ఈనాటి శాస్త్రవేత్తలకు కూడా సవాళ్లను విసురుతూనే ఉన్నాయి. టెస్లా యొక్క ముందు చూపుకి ఆనవాళ్లుగా మిగిలిపోయాయి. చూద్దాం ఇంకా ముందు ముందు వీటి గురించి ఎటువంటి విషయాలు బయటకు వస్తాయో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.